தம்பி. சார். ஆ கவர் குடு. அண்ணா, எனக்கு தெரியும் வாடா எக்கட உட்டாடு. இவந்தா. స్పైనల్ కార్డ్ కి తగలడం వల్ల తగలటం వల్ల వాడు ఎవడా నీ ప్రాణం తీయలేదు గానీ నీ మగతనాన్ని తీసేశాడు. yes మీరు ఇక సెక్స్ కు పనికి రారు. ప్లీజ్ డాక్టర్ ఏదో చెప్పాను కదండి అవదు. ఏ మగాడా ఎత్తు తలెత్తు. మీరు తలెత్తుకునేలా చేయడానికి రాకెట్ తీసుకొచ్చా. మీకు షుగర్ గానీ బీపీ గానీ అల్సర్ గానీ క్యాన్సర్ గానీ ఉన్నా సరే, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నా సరే, మీ ఫ్రెండ్ కో గర్ల్ ఫ్రెండ్ కో వైఫ్ కో చెప్పుకుంటారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేరు. అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ రాకెట్. ఈ రాకెట్ మీరు తీసుకుంటే ఎక్కడ ఆగకుండా, అలుపు లేకుండా, అల్సట లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. ఈ రాకెట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒకరిని ఎక్కించుకోవచ్చు, ఇద్దరిని ఎక్కించుకోవచ్చు, కుదిరితే నలుగురిని ఎక్కించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కించుకుంటే మాత్రం మీ ఇంజన్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ అది మా బాధ్యత కాదు, ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఓవరాల్ గా ఈ రాకెట్ తోటి మీ లోపల ఉన్న జుమాంజిని 30 30 30 30 లేపాడు జక్. టేక్ ఓకే. ఓకే ఏ తలే ఏ యాడో సాల్ది. అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ చేసుకున్న కాస్ట్ మంది తెచ్చారు. ఎంత పట్టుకుందో తెలుసా? ఇది వరుణ్ తేజ్ చేసుకుందా? చెప్పమంటే చెప్తారు కథ. ఎవరు మీరు? పూజాయి రష్మిక అమ్మందానా? ఎవర్రా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మిస్ అయింది ఒక్క నిమిషం. అరే మీరు ఫ్రెండ్స్ అయితే రాకెందుకు, ఫ్యామిలీ అయితే రాకెందుకు రా, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లాగా రీజన్ లేకుండా రివెంజ్ ఏంటరా? ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ తాగడానికి వెళ్ళలేదా? అరే నువ్వు ఫామ్ లోన్ అని చెప్పేసి కంటెంట్ లేని పంచలేకు, తొక్కలా ఉంది రీజన్. ఏం లేదు భయ్యా, మా టాటాస్ కే రావట్లా, రిపేర్ చేయడానికి నిన్ను కిడ్నాప్ చేశాం. ఆ ఇది అంతరిక్షము, నేను సాయిధరం తేజు. అంతరిక్షంలో వరుణ్ తేజ్ కదా. కాలిందా? నాకు అలాగే కాలుతుంది, రీజన్ చెప్పండి. నీకు రీజన్ కావాలి అంతే కదా. మా హీరో వస్తారు చూడు. నేనే డోర్ బౌన్స్ కొడతాడు భయ్యా. ఏం కాలేదుగా, అడిగి రీజన్ అంటే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే పిస్తోల్. సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. మీ మామని ఎవరు చంపాలనుకుంటున్నారు? వీడేంటి భయ్య ఇలా ఉన్నాడు? డైపర్ వేసుకున్నా కాబట్టి సరిపోయింది. అసలు అలాంటి మీ మామ ఎందుకు పెట్టుకున్నాడు రా? మీ మామ హైదరాబాద్ రావడానికి, సడన్ గా సుబ్బుని తీసుకుని అమెరికా వెళ్ళడానికి ఏదో సంబంధం ఉంది. ఎస్ రే, మీ మామ 7th హైదరాబాద్ వచ్చాడు, 5th బావి మీద అటాక్ జరిగింది. అంటే ఆ అటాక్ కి మీ మామకి ఏదో సంబంధం ఉండే ఉంటదరా? ఎస్, నాకు అర్థమైపోయింది. వీళ్ళ మామ గ్యాంగ్స్టర్. ఏమండి, ఏమైంది? డాక్టర్ మిమ్మల్ని లేవద్దన్నారు.
ఆయనకేం కాలేదమ్మా. సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయికి అబద్ధం చెప్పాను సార్. అబద్ధమా? ఈ హార్ట్ అటాక్ అంతా అబద్ధమేనా? అయితే మీకేం కాలేదా? పాపం సుబ్బు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? టెన్షన్ పడాలనే కదా ఇదంతా చేసింది. అప్పుడే తను మనతో అమెరికా వస్తుంది. కానీ సుబ్బు అర్జున్ ప్రేమించుకుంటున్నారు కదా. ఇది ఇలాగే జరగాలి లక్ష్మి. ఇలా జరిగితేనే అందరికీ మంచిది. ఫ్లైట్ ఎక్కేదాకా ఒక్క మాట మాట్లాడేవనుకో, నా మీద ఒట్టే. ఇప్పుడు ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. మా మామ ఎవడు, ముంబైలో ఏం చేసేవాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావురా? ఫాలో. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. రేయ్, నేను నీ ఫాదర్ని రా, నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఏమైంది నాన్న? ఇంకా దాయాలని ట్రై చేయకరా, నాకు అన్నీ తెలుసు. నీ సినిమా ఆగిపోయింది కదూ. సినిమానా? లేదే, నీకెందుకు డౌట్ వచ్చింది? వాళ్ళని చూస్తే ఎవరికన్నా డౌట్ వస్తుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం లేదు తమ్మే, ఇంత పక్కకు పోతుండే అమ్మ చేతి బిర్యానీ వాసన వీధి చివర దాకా వచ్చిండది. అది కాగా ఏరియాలో కుక్కలు కూడా ఇంత అగ్రెసివ్ గా వాసన పట్టావు. నాన్నా, డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇంకా దొరకలేదంట. ఎలా దొరుకుతాడు? మనం కిడ్నాప్ చేశాం కదా. ఏమో సున్నాయి. నేనే వాలేదు. ఏదో సున్నాయే. అదేరా, ఇప్పుడే ఎవరినో కిడ్నాప్ చేశా అన్నావు కదా. అది అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి కనపడకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. నో, హీరో సున్న మాదిరి అవును. ఎవరైనా కిడ్నాప్ చేసుంటే అవునన్నా. కరెక్టే. ఫస్ట్ సినిమాలోనే మల్టీ స్టారర్ వద్దు సార్, బాగోదు. హీరో కాదమ్మా, రెండు విలన్. ఈ ఆర్డర్ సలీం బై నుంచి వచ్చింది. ఆడికి రెండు ఇల్లు, రెండు పెళ్ళాం, రెండు కారు, అదే మాదిరి రెండు గన్ను. ఒక గన్ను ఇక్కడికి వచ్చింది, ఇన్నోరు గన్ను. ఎవరికిచ్చారు అదే తెలియదే. కానిస్టేబుల్స్ బండి వదిలేయండి. ఓకే సార్. సార్, ఆ డీల్ ఒప్పుకున్నాడు వాడు, ఎప్పుడు వస్తాడో, ఎటువైపు నుంచి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ చంపడానికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న. నేనే ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం జరుగుతుందా ఇక్కడ? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారా? అది తెలుసుకుందామని సిఐడిలో ఎన్ని వేషాలు వేసిన ఏం వర్కౌట్ అవట్లా. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏముంది, సిఐని కలిసినందుకు ముందు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదా మా మామ డాన్ అని పోలీసులు చెప్పినందుకు ఆయన నిన్ను నన్ను కల్పేసేస్తాడు అనుకున్నా. హీరో ప్రయత్నాలు చేసుకోకుండా నీకు ఈ పనులు ఎందుకురా? హీరో అంటే రియల్ లైఫ్ లోనే కాదు నాన్న. రియల్ లైఫ్ లో కూడా ప్రాబ్లం వస్తే నిలబడాలి, ఫైట్ చేయాలి. కొటేషన్ లాపి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అయినా వాళ్ళెక్కడరా?